చెవుదెగడం కాదు మన పోలీసుల మీద రోజు రోజు గౌరవం పెరిగిపోతుందిరా అబ్బో సడన్ ఈ యాంగిల్ ఏంట్రా నీలో అదేరా ఈ మధ్య వాళ్ళు చాలా బాధ్యతగా నడుచుకుంటున్నారు ఏంట్రా నాకు తెలియకుండా పెయిడ్ ప్రమోషన్లు ఏమన్నా స్టార్ట్ చేసావా అబ్బా అలా కాదురా ఈ మధ్య మన పోలీసు వాళ్ళు మర్డర్ కేసులు మిస్టరీ కేసులు చాలా ఈజీగా తేల్చవతలేస్తున్నారు అందుకే దాని గురించి మెచ్చుకుంటాను ఒరే బాబు నువ్వు చూసి నువ్వు విన్న రీసెంట్ గా సాల్వ్ అయిన కేసుల్లో ఒక కేసు గురించి చెప్పరా అప్సరా కేసు సాల్వ్ అయిందిగా సరే అప్సరా కేసులో నిందితుడు ఎవరు ఎవరో పూజారంట కదా అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఏం లేదు జస్ట్ కామన్ మ్యానే కదా నెక్స్ట్ ఇంకో విషయం చెప్తా దాన్ని దీన్ని కంపేర్ చేసి చెప్పు ఏంటో అది రీసెంట్ గా ఓ రెండు మూడు రోజుల కిందట అన్యం పుణ్యం తెలియని ఒక వ్యక్తి యాక్సిడెంట్ గురై చనిపోయాడు అవునా అయ్యో ఎక్కడ మన విజయవాడలో అది అర్ధరాత్రి సమయంలో ఎలారా ఆ కారు అతివేగం వల్ల అయిండొచ్చు ఆ డ్రైవర్ మద్యం తాగిండొచ్చు ఏమో డ్రగ్స్ కూడా తీసుకుపోయిండొచ్చు అదేంట్రా అన్ని అయిండొచ్చు అంటున్నావు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తేగా అదేంటి అదేంటి అంటే అదంతే ఎందుకంటే ఆ కారు ఒక ఎమ్మెల్సీది కాబట్టి ఇంకేమెళ్ళిద్ది కేసు ముందుకి ఎమ్మెల్సీ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరా అస్సలు చేయరు అందులో యాక్సిడెంట్ అయినమ్మటే ఆ కారుకి ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ పీకేశారంట ఇది ఎక్కడ ఘోరం రా అసలు ఇప్పుడు ఆ కారులో ఎవరున్నారో తెలీదు దాన్ని ఎవరు నడిపారో తెలీదు ఆ నడిపిన వాళ్ళకి అసలు కారు వచ్చో రాదో కూడా తెలీదు మరి మన పోలీసులు ఏం చేశారు డ్రైవర్ని అరెస్ట్ చేశారు సూపర్ రా మరి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు సూపర్ కదరా మరి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు సూపర్ కదరా మరి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు సూపరే కదరా ఎందుకు అలా చూస్తున్నావు అర్థమైందిగా డ్రైవర్ ని అరెస్ట్ చేశారు సరేలే గానీ వాడే డ్రైవ్ చేశాడని ఎవరు చూశారు వాడు డ్రైవ్ చేశాడని ఎవరు చూశారా ఎవరు చూడలేదు నా ఎమ్మెల్సీ మీద రాకుండా ఉండడానికి ఏదో ఒక బకరాన్ని తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అదంతా మనకెందుకురా పోదాం పద కన్ను మాత్రం జాగ్రత్త రే యాక్సిడెంట్ గురవ్వదు అవును రోయ్ అసలే మన ఎమ్మెల్యేకి డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు ఆయన రాకముందే మనం వెళ్ళిపోదాం పద